నాలుగు సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడ న్యాయం ఉందో, ఎక్కడ నిజం ఉందో, ఎక్కడ నిజం గెలవాలి, న్యాయం గెలవాలి, నిజం తేలాలి అంటా ఉంటే నాలుగు సంవత్సరాల కాలం అయిపోతూ ఉంది. రోజుకో కొత్త ట్విస్టు, రోజుకో కొత్త పరిణామం, రోజుకో సంఘటన, కొత్త యూ టర్న్లు, కొత్త ఎఫ్ టర్న్లు, ఈ టర్న్లతో సరిపోతూ ఉంది. ఏంటి అసి గారు, ఏంటి ఇప్పుడు కన్నా ఏంటి? వంశీ గారు, ఒకటి ఈరోజు సునీతారెడ్డి గారు మాట్లాడిన అంశాలు ముఖ్యంగా ఒకటి అంటే 30 ఏళ్ల క్రితం కడప ఎలా ఉండేది అనేది. ఆ రోజు నిజంగానే అలానే ఉండేది వంశీ గారు, దాదాపు అంటే స్పష్టంగా కడపలో రాయలసీమ మొత్తంలో కూడా అనంతపూరు, కర్నూలు అవి రెండు కూడా బాగా మంచి సిటీస్ వంశీ గారు. ఇక తిరుపతి టెంపుల్ సిటీ, కడప మాత్రం చాలా వెనుకబడి ఉండేది. దాంతోపాటు ఇలాంటి హత్యలు లేదంటే ఒక నెగిటివ్ పబ్లిసిటీ కడప మీద చాలా ఎక్కువగా ఉండేది వంశీ గారు. అలాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత, సీఎం అయిన తర్వాత, అదేవిధంగా వివేకానంద రెడ్డి ఎంపీగా మొత్తం మీద ఇద్దరు అన్నల తమ్ముళ్ళు అంటే అటు వైఎస్ ప్లాన్ అవ్వచ్చు, వివేకానంద రెడ్డి గారి ఇంప్లిమెంట్ అవ్వచ్చు, ఇద్దరి సంకల్పంతో కడప రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి వంశీ గారు. కడపే కాదు, మనం హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ అని అనుకుంటాము, కానీ పులివెందుల్లో కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఉంటుంది వంశీ గారు. ఎస్, పులివెందల్లో కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఉంటుంది. మనం ఇక్కడ చూసే అనేక రోడ్లన్నీ కూడా ఇంతకు మించి పులివెందల నుంచి అనంతపూర్ బెంగళూరు వరకు లేదా అట్నుంచి కడప వరకు ఇలా వరుసగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ లేదా సాగునీటి ప్రాజెక్టులు కానీ ఒకటని కాదు వంశీ గారు. అటు డెవలప్మెంట్, అదేవిధంగా ఇటు ఇరిగేషన్ ఇంత బాగా అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళీ కూడా అదే కల్చర్ కడపలో ప్రారంభం అవుతుందేమో అన్న ఆందోళన సునీతారెడ్డి గారు ఈరోజు మాట్లాడిన దాంట్లో. అందులో వివేక అక్కడ ఆయన సంస్మరణ సందర్భంగా అక్కడే ఆయన సమాధి దగ్గర అక్కడే ఆమె మాట్లాడడం అని అనేది నిజంగా ఆమెలో ఆందోళన కొనసాగుతోంది వంశీ గారు. గతంలో కూడా ఆమె ఒక మాట అనింది, ఆమెకు అక్కడ పులివెందల్లో వారసత్వంగా వచ్చిన కొంత పొలం అక్కడ ఉంటే ఆ ప్రాంతంలో ఒక విపాసన సెంటర్ కూడా అంటే పూర్తిగా ఇలాంటి కల్చర్ మొత్తం కూడా పోవడానికి మనుషుల్లో ఒక రిఫార్మేషన్ తీసుకురావడం కోసం ఒక విపాసన సెంటర్ని కూడా పెడతానని చెప్పి గతంలో అనింది. ఈరోజు కూడా ట్రస్ట్ ద్వారా అదే అని చెప్పి చెప్పినట్లుగా మనకు కనిపిస్తుంది వంశీ గారు. కానీ ఇక్కడ అంటే ఒకటి సరే సునీతారెడ్డి గారి ఆందోళన అనే దానికంటే ఆ కల్చర్ మళ్ళీ వచ్చింది అని అంటే ఎవరి ద్వారా వచ్చింది వంశీ గారు? అంటే సునీతారెడ్డి గారు అన్నదాని ప్రకారం చాలా అంతర్లీనంగా ప్రస్తుతం ఎంపీగా ఎవరున్నారు, అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. పులివెందుల్లో అన్నీ కూడా ఎవరు చూస్తున్నారు, సీఎం గారు ఎప్పుడో వెళ్తారు లేదా ఫండ్స్ అక్కడ రిలీజ్ చేస్తారు లేదంటే ఇంకొకటి ఇంకొకటి, కానీ పులివెందుల మొత్తం కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి గారు అండ్ వీళ్ళే చూస్తా ఉన్నారు. మరి వీళ్ళ ఆధ్వర్యంలో అక్కడ మళ్ళీ కడపలో హత్య సంస్కృతి అని అనేది పెళ్ళుబుగుతోంది అని అనేది సునీతారెడ్డి గారు చెప్పకనే చెప్పినట్లుగా మనం భావించాలి వంశీ గారు. ఒకటి వివేకా గారి వివేకా హత్య లేదా హంతకులు ఇవన్నీ పక్కన పెడితే అసలు కడప కల్చరే మళ్ళీ కూడా పాత, ఏదైతే కడపకి ఒక నెగిటివ్ గా కడప అనే పదాన్నే ఒక నెగిటివ్ పబ్లిసిటీ, ఒక మంచి ఆధ్యాత్మిక పదాన్ని తీసుకెళ్లి నెగిటివ్ పబ్లిసిటీ కేర్ ఆఫ్ అడ్రస్ అయిందో అలాంటిది వీళ్ళ ఆధ్వర్యంలోనే అటు ఎంపీగా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కానీ మొత్తం అక్కడ ఉండి దగ్గరుండి చూసేది భాస్కర్ రెడ్డి గారే. భాస్కర్ రెడ్డి గారు అండ్ ఆయన సోదరులు వాళ్లే చూస్తున్నారు కాబట్టి మరి మళ్ళీ వీళ్ళ ఆధ్వర్యంలో అదే కల్చర్ వస్తుందేమో అన్న ఒక ఆందోళన సునీతారెడ్డి గారు లేదంటే ఒక హెచ్చరిక కూడా చేసినట్లుగా మనకు కనిపిస్తోంది వంశీ గారు. దాంతో పాటు సరే రాజకీయ ప్రవేశం అంటే ఆమె పొలిటికల్ గా కంటే కూడా ఒకటి తన రిఫార్మేషన్, ఒకటి మనుషుల్లో రిఫార్మేషన్ లేదా చారిటీ యాక్టివిటీస్. మనిషి మొదటి నుంచి కూడా చాలా స్ట్రాంగ్ వంశీ గారు. ఆమె గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆ రోజు విజయమ్మ మీద పోటీ చేసినప్పుడు ఆమె పూర్తిగా ఆమె మొత్తం కూడా ఊరూరా సభలు పెట్టి మొత్తం ఆమె స్పీచ్లు ఇచ్చి అలా చేసింది వంశీ గారు. కాబట్టి సునీతారెడ్డి గారికి మొత్తం ఫైటరే, ఆమె పోరాట పటిమ చూశారు. అందులో అసలు మన మహిళా దినోత్సవం రోజు రాజకీయ నాయకులుగా ఉన్న మహిళల కంటే కూడా సునీతారెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ విపరీతంగా ట్రోల్స్ వచ్చినాయి వంశీ గారు. అంటే ఆమె ఎవరో తెలియని వాళ్ళు కూడా ఒక కూతురుగా ఆమె చేస్తున్న పోరాటానికి మెచ్చి విపరీతమైన ట్రోల్స్ వచ్చినాయి వంశీ గారు. అంటే సునీతారెడ్డి గతంలో ఎన్నికల ప్రచారాలు ఆ కుటుంబమే రాజకీయ అలాంటిది, ఆమె ప్రచారము చూసాము, తర్వాత ఆమెకు విపరీతంగా అభిమానులు ఉన్నారు, ఇక మా పులివెందుల బిడ్డ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది అని అన్న ఒక ఫీలింగ్ కూడా తీసుకొచ్చారు మొత్తం మీద. ఆమెకైతే గ్రౌండ్ ప్రిపేర్ అయ్యింది వంశీ గారు, ఆమె తీసుకోవాల్సిన నిర్ణయమే తీసుకోవాలి. తెలుగు మాట్లాడటం కొంచెం స్పష్టంగా నేర్చుకుంటే కొంచెం బాగుంటుంది. ఊరికెళ్తే బ్రహ్మాండంగా మాట్లాడతారు. రైట్ అసిత్ గారు, రైట్. నెక్స్ట్ సార్ శ్రీనాథ్ ఉన్నాడు సార్. శ్రీనాథ్,
ఏంటి సునీత ఎమ్మెల్యే